జిల్లా నగర నియోజకవర్గం అంటేనే గుర్తుకు వచ్చేది చేనేత వృత్తి మరమగ్గాల కార్మికులు అని. అలాంటి పవర్ లూమ్ కార్మికులు కరోనా కాలంలో జీవన ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో వలస కార్మికులుగా, భవన నిర్మాణ కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఆఖరికి కొంతమంది భిక్షాటన కూడా చేస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వీరికి ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని, చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం మరమగ్గాల కార్మికులను అసలు పట్టించుకోవడం లేదని, వాస్తవానికి చేనేత కార్మికుల కన్నా పవర్లూమ్ కార్మికుల జీవనశైలి దారుణమైన పరిస్థితి చేరుకున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందార్పు మురళి తెలిపారు. పరిష్కారమే దాకా
చెప్పడం జరిగింది కాబట్టి అట్లాంటి పోరాటానికి మీరు ఏమైనా సహాయం ఇస్తే రండి మీరు కూడా మా సహాయం చేయండి తప్ప రోజాకు మాకు మధ్య ఇంకేదో గలాట పెట్టాలని ప్రయత్నం వద్దు మాకేమో వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు పవర్లూమ్ కార్మికులకు న్యాయం జరిగేదాకా మేము చేసే పోరాటానికి మీరు రండి అంటే మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పి మిగిలిన పార్టీల వాళ్ళు చెప్పారు అందుకని నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకి ఎమ్మెల్యే గారికి ఇతర నాయకులకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే పవర్లూమ్ కార్మికులంతా నిజాయితీ పరులైనటువంటి కార్మికులు ఇంకొక కార్మికులు ఉండనే ఉండరు వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సపోర్టు కష్టం చేసుకుని బతికేవాళ్ళు వాళ్ళు దొంగతనం చేసి బతికేవాళ్ళు కాదు తప్పులు చేసి బతికేవాళ్ళు కాదు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదంటే ఇంకా దొంగ వ్యాపారాలు లేకపోతే ఇంకో చోటు నుంచో ఇంకో చోటు నుంచో డబ్బులు వచ్చేవాళ్ళు కాదు పూర్తిగా కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులకి కాబట్టి మిత్రులారా నేను కోరేది ఏమంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయొచ్చు సిఐటి అనుకుంటే ఐడెంటిటీ కార్డులు వచ్చినాయి ఐడెంటిటీ కార్డు ఎట్లా వచ్చింది సిఐటి పోరాటం వల్ల వచ్చింది అనే విషయాన్ని ఎమ్మెల్యే గారు అనుకుంటే ఐడెంటిటీ కార్డు రాదా 24,000 రావాలంటే ముఖ్యమంత్రి మాట్లాడాలా ఎమ్మెల్యే అనుకుంటే ప్రతి ఇంటికి ఇట్లాంటి ఐడెంటిటీ కార్డు తీసేదా సిఐటి తెచ్చుకుంటేనే ఒక 200-300 కార్డు మీద ఇచ్చామంటే ఎమ్మెల్యే గారు అనుకుంటే ఈ కార్డు తీసేలేదా మనం అడిగేది అదే ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పనులనే చేయండి మీరు పెద్ద పెద్ద అదేదో ప్రభుత్వ విధానాలని చెప్పి ఇదేని అదేని ఎమ్మెల్యే చేతిలో ఉండేది ఎమ్మెల్యే చేతిలో లేని ఏంది అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తారు అట్లాంటి కాదు మేము కూడా అట్లాంటి ఇట్లాంటి చేయండి సిఐటియు 200 మంది పవర్లూమ్ కార్మికులకి ఐడెంటిటీ కార్డు ప్రభుత్వం తరఫున తీయించింది మీరు అనుకుంటే ప్రతి ఇంట్లో పవర్లూమ్ కార్మికులకి అందరికీ తీసివచ్చు వీటి ఆధారంగా మీరేమన్నా ఇతర సహాయం చేయగలరేమో ఆలోచించండి ఏమన్నా చేయగలరేమో తిరుపతి ఎంపీ చనిపోయాడు ఈ మధ్యనే చిత్తూరు ఎంపీ మీకు వస్తుంది ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడడం మన జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రి అయినా ఆయనతో మాట్లాడడం పవర్లూమ్ కార్మికులకు సంబంధించి ఏ సమస్యలో నా దగ్గరికి రండి నేను తప్పనిసరిగా సహాయం చేస్తానని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్వామి పుత్తూరులో ఆయన ఏదో విజయవాడలో సమస్యల మీద ఉన్నారు అని చెప్పి చెప్పారు ఆయన కూడా అడిగారు ఇట్లా పవర్